भूपालपल्ली नियोजकवर्ग संबंध वर्ग संक्षेम लक्ष्यमनी नियोजकवर्गा प्रगति पथ में नड़पे ना ध्येयमनी भूपालपल्ली नियोजकवर्ग कांग्रेस पार्टी अभ्यर्थी गंड सत्यनारायण राव प्रचार में भाग में गंड सत्यनारायण राव चेपट्टिन प्रजादीवन यात्रा नेटि तो 9వ रोजुकु चेरुकुंदि कागा आदिवारं भूपालपल्ली मुनिसिपालिटी परिधिलोनी 15 28 वार्डु एमडी क्वार्टर्स काकतीय कॉलनी 1000 क्वार्टर्स माधारावपल्ली कॉलनीलो प्रजादीवन यात्रा कोनसागिंदि। ई यात्रलो महिलालु पेद्द संख्यलो पाल्गोनि वारिकि मंगल हारतुलु इच्चि बंतिपूलतो घन स्वागतं पलिकारु। अनंतरम एमडी क्वार्टर्स प्रजादीवन यात्र मध्य कंडबोयिन वेणुगोपाल विजय खड्गानी गंड सत्यनारायणराव को अंदिंचारु। यात्रलो भागंगा पलु कॉलनीलो इंटिंटिकी तिरुगुतू 6 ग्यारंटीलतो कूडिन करपत्रान्नी प्रजलकु अंदिंचारु। अनंतरम पलु कॉलनीलो एर्पाटु चेसिन रोड षोलो जीएसआर मात्लाडुतू भूपालपल्ली नियोजकवर्ग संबंध वर्गाल संक्षेममे ना लक्ष्यमनी नियोजकवर्गान्नी प्रगति पदंलो नडिपिंचडमे ना ध्येयमनी अन्नारु। कांग्रेस पार्टी అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తామని తెలిపారు। ఇది నా మండలం। ఈ మండలంలో పుట్టిన బిడ్డను ప్రతి పేరు పెట్టి పిలవగలే శక్తి ఉంది। మీరు నాతో ఏ పని పడ్డా ఎవరి అవసరం లేకున్నా నేరుగా మా సోదరి మనుడు గాని మా సోదరుని గాని డైరెక్ట్ గా ఫోన్ చేసి పని ఉందని చెప్తే పనిచేసేటువంటి శక్తి ఉన్న వ్యక్తిని కనుక అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరంతా కూడా మీరు ఓట్లేయడమే కాకుండా మీ చుట్టాల మార్గంలో చెప్పి మనం చేతి గుర్తు మీద ఓట్లేయాలి। రమణారెడ్డి ఈసారి ఓటుకు 10000 ఇచ్చి ఓట్లేయించుకుందాం। అదే విధంగా కుల సంఘాలను మహిళా సంఘాలను కొని ఓట్లేయించుకుందామనే ఆలోచనలు ఉన్నాడు। కానీ ఈ రోజు కేసీఆర్ చెప్పింది ఏ ఒక్కటి కూడా అమలు జరగలేదు। చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాని ఇవ్వలే మిగులు రాస్తాని అప్రపాలు చేసిండు। మన చిన్న పిల్లవాని కానించి వృద్ధిని వరకు పంచుకుంటే మనిషికి 2 లక్షల రూపాయలు మన మీద అప్పు చేసి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్లతో కడితే ఆ 9 పిల్లర్లు కూలి అది నీళ్ళపాలే పరిస్థితి ఉంది। ఈ కరపత్రంలో ఉన్నటువంటి విషయాలు సోనియమ్మ రాహుల్ గాంధీ చెప్పినటువంటి విషయాలు మీరు ఓటేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు కనుక మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి। కరెంట్ ఛార్జీలు బస్ ఛార్జీలు అదే విధంగా ఎరువుల ధరలు పురుగుమందుల ధరలు డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరలు 500 రూపాయలు ఉన్నది 1200 రూపాయలు చేశారు కనుక పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగినాయి। ఈ పెరిగిన ధరల కనుకూలంగా మా మహిళా సోదరి మనందరికీ ఆడబిడ్డలందరికీ ప్రతి ఒక్కరికి కూడా నెలకు 2500 రూపాయలు రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల 25 లక్షల మందికి ప్రతి నెల 2500 రూపాయలు కుటుంబ పోషణ కొరకు కాంగ్రెస్ పార్టీ గెలవగానే ఇవ్వబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను।